హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మెంతికూర పచ్చడి చేస్తున్నానండి. మెంతికూర పచ్చడి అంటే భలే టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది మెంతికూర పచ్చడి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, అందుకోసం అని చెప్పేసి మెంతికూర పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంతికూర ఇదిగో చూడండి, నేను ఒక 5-6 కట్టల మెంతికూర తీసుకున్నాను ఇక్కడ. ఇది అంతా వేరి పెట్టుకున్నాను ఈ మెంతికూర అనేది. ఈ మెంతికూరతో పచ్చడి చేస్తున్నాను. ఇక దీనికి కావాల్సిన ఏంటో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ పచ్చిమిర్చి, కాస్త ధనియాలు, నువ్వులు, పల్లీలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. ఇక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పోపుకు తర్వాత వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని వెన్ని వేయించుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చి వాసన వేయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పల్లీలు కూడా వేసుకుంటున్నాను, ధనియాలు. ఇక ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇక ఇవన్నీ కూడా పచ్చి వాసన లేకుండా ఆయిల్లో మగ్గనిచ్చుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకోసం చెప్పి ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి ఇవన్నీను. ఇక ఇవన్నీ మగ్గిపోయినాయి చూడండి, ఆయిల్లో చక్కగా వేగిపోయినాయి కదా. ఇక ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇక నువ్వులు నేను ముందే వేయించి పెట్టుకున్నానండి. నువ్వులను కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను, ఎందుకంటే నువ్వులు ఇందులో వేస్తే అడుగున పడతాయి అని చెప్పేసి ముందే వేయించి పెట్టుకున్నాను. నువ్వులు సరిపడే సాల్ట్ వేసేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని. మెంతికూర ఉంది కదా, మెంతికూర కూడా ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకోవాలి, అప్పుడే చేదు వాసన లేకుండా చక్కగా వేగితే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనం ఆయిల్లో మగ్గనిచ్చుకోకుండా మనం డైరెక్ట్ వేసామననుకోండి, చేదు వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగోదు. అందుకోసమని కాస్త ఆయిల్ వేసి ఇలా మగ్గనిచ్చుకుంటేనే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. ఇక ఇదంతా కూడా మనం ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత కొద్దిగా అంతా ఇది కొత్తిమీర కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర కూడా వేస్తేను. ఇవి రెండు కలిపి మగ్గనిచ్చుకుందాం. ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ అంటే అది ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది కిడ్నీ పేషెంట్లకు కూడా చాలా బాగా పనిచేస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇది మెంతికూర పచ్చడి చాలా టేస్టీ కూడా ఉంటుంది, అందుకోసమని మెంతికూర పచ్చడి చేస్తున్నానండి. ఇది మనకు వారానికి ఒకసారి 2 సార్లు తిన్నామననుకోండి షుగర్ కూడా చాలా తగ్గిపోతుంది, అందుకోసమని చెప్పేసి ఇది మెంతికూర పచ్చడి చేస్తున్నాను. మనం కూరల్లో డైలీ వేసుకుంటాం, ఇలా పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు. కాస్త చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో. ఇక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని పోపు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను. ఇందులో పోపు వేసుకోవడానికి కాస్త ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని పోపు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుందాం. పోపు ఎప్పుడైనా కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హైలో పెడితే త్వరగా మాడిపోతుంది, అందుకోసం సిమ్లో పెడితే చక్కగా వేగుతుంది. ఇదంతా మనకు వేగిపోతుంది కదా, ఇందులో కాస్త పసుపు వేసేసుకుంటే మనకు పోపు అంతా కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నది ఇది ఉంది కదా మెంతికూర పచ్చడి, ఇందులో పోపు అంతా వేసేసుకోవాలి. ఇక మనకు మెంతికూర పచ్చడి రెడీ అయిపోయినట్టండి. ఇది ఎంత బాగుందో చూడండి, ఇందులో వేడివేడి రైస్లోకి కాస్త నెయ్యి జోడించుకొని తిన్నామని అనుకోండి, ఆహా ఈ పూటకి ఇక సరిపోతుంది అనిపిస్తుందండి, అంత బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇక ఏ కూర అవసరం లేదండి, చాలా బాగుంటుంది ఈ మెంతికూర పచ్చడి కూడా. మీరు కోసం ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.